తెలంగాణలో బడ్జెట్ విశేషాలు ఏపీ అసెంబ్లీలో వాగ్వాదాలు పార్లమెంట్లో భూసేకరణ బిల్లుకు ఆమోదం ఇవంతా రొటీన్ గా అందరూ చెప్పే వార్తలే కానీ రెస్పాన్సిబుల్ జర్నలిజం ని శ్వాసగా జీవించే ఎక్స్‌ప్రెస్ టీవీ ఓ ఆడబిడ్డ కష్టాలకు పరిష్కారం కోరుతూ మీ ముందుకు వచ్చింది దేశం కాని దేశంలో నానే వాళ్ళే హింసిస్తుంటే న్యాయం చేయమన్న ఆ మహిళకు అండగా నిలుస్తోంది ఎక్స్‌ప్రెస్ టీవీ అసెంబ్లీ నడుస్తున్న సమయంలో ఈ సమస్యను ఏపీ సీఎం దృష్టికి తీసుకెళ్లే సదుద్దేశంతో ఓ జ్యోతి కథతో బులెటిన్ స్టార్ట్ చేస్తున్నాం విదేశీ అల్లుడి మోజులో అడిగినంత కట్నం ఇచ్చి ఇప్పుడు లబోదిబో అంటున్నారు తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తికి చెందిన సత్యకళ దంపతులు నిర్మల జ్యోతి అనే తమ కుమార్తెను 2007 లో రాజమండ్రికి చెందిన రఘునాథ్ కిచి వివాహం చేశారు అల్లుడు విదేశాల్లో స్థిరపడతాడని చెప్పడంతో అడిగినంత కట్నం సమర్పించుకున్నారు వివాహమైన వెంటనే ఇద్దరు ఫిజియోథెరపిస్టులు కావడంతో దంపతులు ఇద్దరు కూడా ఉద్యోగరీత్యా కెనడాకు వెళ్లారు అలా కెనడాకు చేరుకున్న తర్వాత గర్భవతైన జ్యోతి పురుడు కోసం కన్నవారింటికి తిరిగి వచ్చింది మగబిడ్డకు జన్మనిచ్చింది కొన్ని రోజులు అత్తవారింట్లో ఉండి ఆ తర్వాత భర్త దగ్గరికి వెళ్ళాలనుకున్న జ్యోతి తన బిడ్డతో సహా అత్తవారింటికి చేరుకుంది అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి అదనపు కట్నం కోసం అత్తింటి వారు నిత్యం వేధించడం మొదలుపెట్టారని జ్యోతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు అత్తింటి వేధింపులు భరించలేకపోయిన నిర్మల జ్యోతి తల్లిదండ్రుల సహకారంతో కెనడాలో ఉంటున్న భర్త దగ్గరకు చేరుకుంది అయితే అక్కడైనా తనకు విముక్తి దొరుకుతుంది అనుకున్న ఆమెకు మరిన్ని వేధింపులు ఎదురయ్యాయి చెడు వ్యసనాలకు బానిసైన రఘునాథ్ తనను నిత్యం టార్చర్ చేస్తున్నాడు అంటూ జ్యోతి కన్నీరు మున్నీరు అవుతోంది రోజు రోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో కెనడాలో పోలీసులకు భర్త ప్రవర్తనపై ఫిర్యాదు చేసింది దీంతో కెనడా పోలీసులు రఘునాథ్ను అరెస్టు చేశారు కానీ బెయిల్పై అతడు విడుదలవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది ఇక ఆ బాధలు భరించలేనని భావించిన నిర్మలా జ్యోతి తన పుట్టింటికి వచ్చేయాలని ఆశిస్తోంది అయితే కెనడా నుంచి ఇండియాకు వచ్చేందుకు ఆమెకు అవకాశం దొరకకపోవడంతో తన వ్యధనంతా తల్లిదండ్రులకు వివరిస్తూ మెయిల్ చేసింది పరాయి దేశంలో అల్లుడి చెరలో చిక్కుకున్న తమ కుమార్తెను కాపాడాలంటూ తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తికి చెందిన శంకర సత్యకళ దంపతులు పోలీసులను ఆశ్రయించారు భర్త చిత్రహింసలు భరించలేక ఇంటికి తిరిగి రాలేక కెనడాలో అగచాట్లు పడుతున్న తమ కూతుర్ని స్వదేశానికి రప్పించి ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు రైటర్స్లు ఈ కేసుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అనపర్తి ఎస్ఐ శివగణేష్ గారిని అడిగేస్తున్నాం గణేష్ గారు నమస్తే అండి మొత్తం మీద ఈ నిర్మల జ్యోతి కేసుకు సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు నమస్తే సార్ చెప్పండి నిన్న ఆ జ్యోతి వాళ్ళ తండ్రి తల్లిదండ్రుల స్టేషన్కి వచ్చి వాళ్ళ ఈ యంకుడు మరియు ఏ ప్రాబ్లం మీద మరి అల్లుడి మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది సార్ ఇప్పుడు ఈ ఫిర్యాదుల భాగంగా మేము ఎంక్వైరీ దయచేసి చేయాల్సి ఉంది ఆల్రెడీ ఈ అమ్మ ఈ యొక్క శంకర్ అబ్బాయి కూతురైన జ్యోతి కాలడి కెనడాలో ఆవిడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ కెనడా పోలీసు అతను అరెస్ట్ చేసి ప్రజెంట్ అతను బెయిల్ మీద ఉన్నాడు వీళ్ళ తల్లిదండ్రులు ముఖ్యంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ అమ్మాయి లాక్ అయిపోయింది అమ్మాయి ఎక్కడి నుంచి ఇక్కడికి ఇండియా రావాలంటే ఆ భర్త ఆమె భర్త సొంతకం పడితే గానీ ఆ ఇండియా ఇండియా రావడానికి కుదరదు ముందుగా మాకు అమ్మాయి ప్లస్ మా మనవడు రావాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారండి అదేవిధంగా ఇదంతా కూడా మనం ఇదంతా ఇండియన్ ఎంబసీ ద్వారా జరగాల్సిన పని తప్ప ఇప్పుడు మన చేతిలో నేను చేయాల్సింది లేదండి కేవలం కేసు మీద దర్యాప్తు చేసి కేసు పవర్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అది తీసుకుని అనేక లీగల్ అడ్వైజ్ కూడా తీసుకుని దర్యాప్తు చేయాల్సి ఉంటుందండి రైట్ ఇప్పుడు ఎవరెవరిని ఎవరెవరి మీద అక్యూజ్ అని చెప్పి నమోదు చేశారు యాక్చువల్గా ఇప్పటి వరకు మీరు ఇప్పుడు అల్లుడు మీద అల్లుడు రాజేంద్ర ప్రసాద్ అల్లుడు మీద మరియు అల్లుడు రఘురాము అండి అల్లుడు రఘురాము రాజేంద్ర ప్రసాద్ ఏమో ఇంకుడు రాజేశ్వరి దేవ్ అని చెప్పేసి ఇప్పరాలు వీళ్ళు ముగ్గురు ఇచ్చారండి అంటే తండ్రి అమ్మాయి తండ్రి మాట్లాడుతూ మిగతా వాళ్ళ ప్రమేయం కూడా చాలా మంది ప్రమేయం దీంట్లో ఉందని చెప్పి ఆయన మాటల్లో చెప్పారు దాన్ని ఎంతవరకు మీరు పరిగణలోకి తీసుకున్నారు
నా ఫిర్యాదులో అయితే వాళ్ళ గురించి ఎక్కడ ప్రస్తావించడం జరగలేదండి. కేవలం అల్లుడు ఇంకొకటి ఏప్రిల్ మీదే కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. రైట్, ఇప్పుడు మరి నిర్మల్ జ్యోతిని ఇక్కడికి తీసుకురావడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే ఇది ఇప్పుడు ఇండియన్ ఎంబసీ ద్వారా జరగాల్సి తప్ప అది మరి నేను నా ఫై అధికారులకి ఇది గురించి అంత లీగల్ అడ్వైస్ తీసుకుని విన్నవించుకుని చేయాల్సిన తప్ప ఇది వెంటనే అయ్యే కొంచెం టైం టేకింగ్ పడుతుందండి. అవును, ఏ రకంగా వాళ్ళకి ఇప్పుడు ఇప్పటి వరకు మీరు వాళ్ళకి దీనికి సంబంధించి చెప్పడం జరిగింది పై అధికారులకి? చెప్పడానికి లీగల్ అడ్వైస్ కూడా తీసుకోవాలండి. లీగల్ అడ్వైస్ ఇవ్వాలి, దర్యాప్తు కూడా చేయాలి, లీగల్ అడ్వైస్ తీసుకోవాలి. ఆల్రెడీ అక్కడ అతను వీళ్ళొక్క అమ్మాయి యొక్క కొడుకు వచ్చేసి అక్కడ పౌరసత్వం ఉందండి అతనికి. తండ్రి సంతకం పడితే గానీ రావడానికి వీలు కదండి. అక్కడ ఆ తండ్రితో అతనితో కూడా మాట్లాడడం జరిగింది ఫోన్ లో. అతను వాదన ఏంటంటే నేను గానీ సంతకం పెట్టాడైతే నా భార్య బాబు అక్కడ వెళ్ళిపోతారు, మళ్ళీ నా కొడుకుని వాళ్ళు తీసుకురాకుండా ఇక్కడ కేసు వాయిదానికి నా భార్య మటుకు వస్తుంది, నా కొడుకుని దూరం చేస్తారు, నా కొడుకు నాకు నా కొడుకు కావాలి కదా, అందుకే నేను సంతకం పెట్టడం నిరాకరిస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగిందండి. ఓకే, మరి ఈ పరిస్థితిలో ఏం చేయదలుచుకున్నారు అసలు? ఇప్పుడు ఇది నా సుప్రీం ఆఫీస్ ని విన్నగించి లీగల్ అడ్వైజ్ ఎలా ఉంది, ఇండియన్ అంబాసిడర్ జరగాలండి, కొంచెం టైం టేకింగ్ అవుతున్నారు. ఏదైతే రఘునాథ్ అని అంటున్నారో, రఘునాథ్ కుటుంబ నేపథ్యం కూడా కొంచెం అంటే కేసులకి సంబంధించి వాళ్ళ మీద కూడా ఇదివరకు కేసులు ఉన్నాయని చెప్పి ఎవరైతే జ్యోతి ఉన్నారో, జ్యోతి తల్లి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదిగో కేసు ఉన్నాయని అది కూడా పరిగణలో తీసుకోవాలండి. వీళ్ళు మీరు ఏమైనా కేసు అది కూడా పరిగణలో తీసుకోవాలి. ఇది ఫిర్యాదు ఇచ్చి కేవలం 24 గంటలు అయింది. అంటే ఇంకా ఇది ఎటువంటిది ఇంకా దర్యాప్తు మొదలు పెట్టారండి. ఇప్పుడు అఫెన్స్ కూడా జరిగినందుకు రాజమండ్రి అని ఇచ్చారు. అది రాజమండ్రి కూడా వెళ్ళి రాజమండ్రిలో ఎక్కడ ఉన్నారని చూసి అక్కడ ఎలాగ ఇదేమెంట్ జరిగిందని కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఇటువంటి కేసులు వచ్చినప్పుడు సాధారణంగా దర్యాప్తు ప్రక్రియ అనేది ఎలా ప్రారంభమవుతుంది, ఎన్ని రోజులు బట్టే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు? అంటే 498 కేసులో ముందుగా ఏ వన్ అవైలబుల్ గా ఉంటే అరెస్ట్ చేసి ముందు మిగతా వాళ్ళ మీద వాళ్ళ ఎంత మటుకు ఉంది అని చూసి పై అధికారులు పర్మిషన్ తీసుకుని సుప్రీం కోర్టు గైడ్లైన్స్ ప్రకారం మిగతా వాళ్ళు వెంటనే దర్యాప్తు ఇలా రాంగ్ కేసులు పెడుతున్నారు, వెంటనే మీరు అరెస్టులు కాకుండా ముందు సీక్వెంట్ గా దర్యాప్తు చేసి అరెస్ట్ చేయమని చెప్పేసి మాకు సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగిందండి. ఓకే, ఆ విధంగా ఇప్పుడు ఏ వన్ అవైలబుల్ ఏ వన్ ఆల్రెడీ అక్కడ కెనడాలో కేసు ఉంది, అక్కడ నడుస్తుంది అది. ఇప్పుడు మిగతా A2 A3 మీద ఎన్ని చర్య తీసుకోవాలంటే టైం టేకుండా దర్యాప్తు తీసుకొని సుప్రీం ఆఫీసర్ కూడా వినవించుకోవాలి, కేసు దర్యాప్తులు ప్రూవ్ అవ్వాలి. ప్లస్ ముందు అసలు ఈ అమ్మాయి కూడా ఎవరైతే బాధితురాలో ఆవిడ కూడా మనకు అవైలబుల్ లేదండి. ఓకే, రేపు పొద్దున తిరిగి వచ్చి నన్ను అత్తమారా అరెస్ట్మెంట్ చేయలేదండి, నా తండ్రి మీద ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చారని అని చెప్పేసి ఆవిడ చెప్పలేదండి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం నిర్మల జ్యోతి తండ్రి మీకేమని ఫిర్యాదు చేశారు ప్రధానంగా, అసలు ఏ అంశాలు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు ఆయన? ప్రధానంగా విధానంగా ఇప్పుడు అమ్మాయిని అక్కడ రాజమండ్రి కాపురం వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయితో చాకరీ చేపించి కట్నం తమ్మని ఆమెను హింసించారు. హింసించిన తర్వాత ఆమెను అట్టించే క్యాడ పంపించారు. ఇప్పుడు మా ఇప్పుడు కేరళలో ఆవిడకు లాక్ అయిపోయింది, నా కూతురు నా మనవని ఇక్కడికి ఇండియాకి అయితే తెప్పించగలరు అని చెప్పేసి ఇచ్చారండి మెయిన్ వాళ్ళది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి రెహమాన్ అడిగి మరిన్ని వివరాలు తెలుస్తున్నాం. రెహమాన్ చెప్పండి, అసలు కేసు పురోగతి ఎంతవరకు వచ్చిందని అనుకోవాలి? ప్రస్తుతం ఇందాక మనతో అక్కడ ఉన్న ఎస్ఐ మాట్లాడారు, అయితే ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ అండి, జరగడానికి కొంచెం టైం పడుతుంది, కేసు అయితే నమోదు చేసుకున్నామని చెప్పని అంటున్నారు. కిషోర్, వాస్తవమే పోలీసులు ఏంటంటే అనుపర్తిలో జరిగే అనుపర్తిలో వెలుగు చూసింది ఎక్స్ప్రెస్ టీవీ మధ్యాహ్నం దీన్ని బాహ్య ప్రపంచానికి. ముఖ్యంగా ఆ ఎవరైతే అమ్మాయి కెనడాలో చిక్కుకుపోయిందో, గృహహింస చట్టం గృహహింసలో చిక్కుకుపోయిందో, అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. అయితే మధ్యాహ్నం నుంచి దీని మీద పదే పదే చూస్తున్నా సరే ఎస్ఐ కేవలం ఒకటే మాట మీద ఉన్నాడు, గృహహింస చట్టానికి అంటూ కొన్ని పరిమితులు ఉంటాయి, కానీ ఆ పరిమితులకి దాటుకునే తను ప్రవర్తించే అధికారం అతనికి ఉన్నా సరే ఆ దిశగా పోవట్లేదు. అమ్మాయి స్వయంగా వచ్చి కంప్లైంట్ ఇస్తేనే కానీ మేము అబ్బాయిని కానీ అబ్బాయి తండ్రిని కానీ అరెస్ట్ చేసే అధికారం మాకు లేదని చెప్పి మామూలుగా పాత భాషను చెప్తూ వస్తున్నారు పోలీసులు. దీనికి కారణం ఒకటే కావచ్చు, ఎందుకంటే పోలీసుల నుంచి ఆ అబ్బాయి తరపు వాళ్ళ నుంచి వాళ్ళకి ఉన్న ఒత్తిడి వల్లే పోలీసులు ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి పదే పదే వస్తుంది అమ్మాయి అక్కడికి, అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఫిజియోథెరపిస్ట్ కావడం తోటి మెయిల్ లో ఒక మెయిల్ ఐడి ద్వారా మొత్తం అక్కడ జరుగుతున్న తతంగాన్ని తన ఎదుర్కొంటున్నటువంటి హింసని ఎవరి ఒత్తిళ్లు లేవని చెప్పి ఆయన అంటున్నారు. హలో,
ఇందాక ఎస్ఐ మాట్లాడినప్పుడు కూడా ఎవరి ఒత్తిడిలు లేవు ఈ కేసుకు సంబంధించి మా మీద అంటున్నారు ఆయన ఒత్తిడి లేవని పైకి చెప్తున్న మాట మాత్రం పూర్తిగా అవాస్తవమనే తెలుస్తుంది ఎందుకంటే మధ్య నుంచి అవుతుంది ఒక స్పష్టంగా ఇమెయిల్ ద్వారా మొత్తం అమ్మాయి స్వయంగా రాసిన తండ్రికి రాసుకున్నది సో దాన్ని ఒక కంప్లైంట్ గా స్వీకరించే అవకాశం లేకపోలేదు కానీ రిటర్న్ గా వస్తేనే ఇది చేస్తాము అని చెప్పి చెప్తున్నారంటే ఎందుకంటే యాక్చువల్లీ గృహింస చట్టం కింద చాలా కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి దానికి కొన్ని ప్రత్యేక పర్మిషన్లు ఉన్నాయి ఒక అమ్మాయి గృహింస చట్టం కింద కంప్లైంట్ ఇచ్చినా లేకపోతే దానికి సంబంధించి ఎక్కడైనా జరుగుతున్నట్టు పోలీసుల దృష్టికి వచ్చినా సరే వాళ్ళు దాన్ని సుమోటో కింద కేసు కింద స్వీకరించే అవకాశం వాళ్ళకు ఉంది బట్ ఆ పరిధిని అధికారాన్ని మర్చిపోయి అమ్మాయి కంప్లైంట్ ఇవ్వాలి అని ఎదురు చూస్తున్నారంటే పైన వాళ్ళ స్పష్టంగా వాళ్ళ మీద ఒత్తిళ్లు ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది మరోవైపు దీని మీద ఈ కేసు మీద స్పందించాలంటే హెచ్ఆర్సీ జోక్యం చేసుకోవాలి లేదా పోలీసు ఉన్నతాధికారులు తక్షణం దీని మీద స్పందించి చేయాల్సిన అవసరం ఉంది ఈ దిశగానే పని అవ్వట్లేదు అన్న పాపం ఆ తల్లి ఆ అమ్మాయి తండ్రి వాళ్ళ సాయంత్రం జిల్లా ఎస్పీని కూడా కలిసే ప్రయత్నం చేసినా అది సక్సెస్ కాలేకపోయింది సో రేపు మళ్ళీ ఇంకోసారి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ని కలవడానికి ఆయన ప్రయత్నించే పరిస్థితి కనిపిస్తోంది రైమాన్ మధ్యాహ్నం నుంచి మనం ఇస్తున్నాం ఈ విషయానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం దీనికి ఈ విషయం మీద రఘునాథ్ తల్లిదండ్రులు ఏమంటున్నారు ఇప్పుడు రఘురామ్ తండ్రి వాళ్ళ తండ్రిని మాత్రం నిన్న సాయంత్రమే పోలీసులు పిలిపించి దాదాపు నిన్న రాత్రి వరకు ప్రశ్నించి మళ్ళీ ప్రశ్నించి వదిలేశారు అంటే ఎందుకంటే అమ్మాయి కంప్లైంట్ లేదు ఇది కేవలం ఒక ఆరోపణలు బేస్ చేసుకుని మేము రప్పించాము కాబట్టి మేము అతన్ని అదుపులో తీసుకున్నామే దాన్ని కానీ అరెస్ట్ చేయలేదు కాబట్టి అతన్ని వదిలేశామని చెప్పి పోలీసులు చెప్తున్నారు సో అతని వాళ్ళ తండ్రి మాత్రం ఒకటే చెప్తున్నాడు మా ఒకటి ఇటువంటి జరిగిన విషయ సమాచారం మాకే తెలియదు మరోవైపు మా అబ్బాయి అటువంటి వాడు కాదు అంటున్నారు సాధారణంగా కొడుకు చేసే పని సమర్థించడం తండ్రికి ఉన్న విషయమే కాదు ఇక ఉన్న విషయమే లేదు కానీ ఇక్కడ వాస్తవం మాత్రం అది కాదు ఖచ్చితంగా అమ్మాయి అక్కడ కెనడాలో గృహింసలో బాధితురాలిగా మారిపోయింది చాలా తీవ్రమైన హింసను ఎదుర్కొంటుంది కనీసం ఫోన్ కూడా మాట్లాడే పరిస్థితి లేదు రైట్ థ్యాంక్ యూ రెహమాన్ వివరాలు అందించినందుకు